हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल लकी लक्ष्मी टिप्स एंड थॉट्स। फ्रेंड्स ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని మంచి మాటల గురించి తెలుసుకుందాము। నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు। నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు, ఎందుకంటే బ్రతకనివ్వరు। ఇతరుల గురించి నీకు చెబుతున్నారంటే నీ గురించి కూడా ఇతరులకు చెబుతారని మర్చిపోకునేస్తామా? గుర్తుంచుకో, నువ్వు ఇష్టపడేవారు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో, నిన్ను ఇష్టపడేవారికి నీవు విలువ ఇవ్వకున్నా అంతే బాధపడతారు। మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే, కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం। జీవితం చాలా చిన్నది, మనకు ఇష్టమైన వారితో వీలున్నంత వరకు ప్రేమగా మాట్లాడండి। మనకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది। మనమంటే విలువలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది। జీవితం చాలా చిన్నది, ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు, క్షమించడం నేర్చుకో, సంతోషంతో గడపగలవు। గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప, ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని। సో మనం ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి। ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా, మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి। వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి। దీపం పూరిగుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలాగా వెలుగుతుంది। ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలీదు, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి। ఇదే జీవితం, ఇదే నిజం। ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది। కష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ వదులుకోరు। మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను కదా అనేవారు మనకు ముఖ్యం। మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను అనేవారు మనకు ముఖ్యం, గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు। ముళ్ళున్న గులాబీకే అందం ఎక్కువ, కోపం ఎక్కువగా ఉన్న మనుషులకే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి।